నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల ధనుర్ రాశి రాజి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः ॐ गणाम् त्वा गणपतिमहेः कविन् कवीनानुपमस्रवस्तवम्

ధనుర్ రాశి రాశి ఫలితాలు ఈ ఆగస్టు నెలలో ధనుర్ రాశిలోని వారి వారు ఏ రంగానికి సంబంధించిన వారికైనా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి ఇది ఎలా ఉంటుందో మిగతా ఆ యొక్క గ్రహాలన్నిటిని కూడా వరుసగా వన్ బై వన్ మనం వారి సంచారాన్ని చూసుకుని ఎలా అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అలాగే ఇంతవరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి యొక్క పనులన్నీ కూడా పరిష్కారం అవుతాయి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి తగాదాలకి మాత్రం చాలా దూరంగా ఉండండి దేంట్లో మీ అంతా మీరు ఎక్కడికి ద్వారపడకండి చాలా ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మీకు తర్వాత సంయమనంగా పా సంయమనం పాటించండి సత్వగుణాన్ని అలవాటు చేసుకోండి ఇవి చాలా ముఖ్యమైనటువంటిది సాత్వికతని మనలోకి పెరగాలి మీలో ఈ యొక్క ధనురాశిలో రాశిలో ఉండేటువంటి వారికి అప్పుడేంటంటే మీ ఎప్పుడైతే సత్వగుణ ప్రధానంగా ఉంటాడో వాళ్ళకి కొంత ఈ బీపీలు కానీ ఇవి కానీ వచ్చేటువంటి యొక్క అవకాశాలు చాలా 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 తక్కువ అందుకని ముఖ్యంగా ధనుర్ రాశి వారికి ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితిని బట్టి పైన చెప్పినవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నా ఈ రెండు వాక్యాలు మాత్రం నేను చెప్పినవి తమను దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటించటం మరి అనవసరమైనటువంటి వాటిల్లో కానీ విషయాల్లో కానీ తలదం కానీ కూడా ఉండటం తర్వాత సాత్విక గుణంతో ఉండటం సాత్వికమైనటువంటి యొక్క యుక్తాహార విహారాలు కలిగి ఉండటం అనేటువంటిది ముఖ్యంగా ఉంటే ఈ ఫలితాలన్నీ కూడా మీరు ఆగస్టు నెలలో పొందుతారు అని మనం చేస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మనం తీసుకుందాం ఆ గ్రహ సంచారం ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పై చెప్పిన వాటికి అన్వయం చేసుకుంటూ చెప్పుకుందాం ఇప్పుడు రవి సంచారం రవి ఇప్పుడు మీకు ఈ ధనుర్ రాశి వారికి ఏ స్థానం అడవుతాడు రవి సింహరాశికి అధిపతి ధనుసుకి సింహం తొమ్మిదవ రాశి అవుతుంది కాబట్టి భాగ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదహారు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఎనిమిదవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే చంద్రుడు ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు చంద్రుడు రవిచంద్రు ఇద్దరు కూడా మిత్రులే అయినప్పటికీ కూడా అది ఎనిమిదో ఇల్లు కాబట్టి ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా మనకి ఉంటాయి పదిహేడు తర్వాత అదే పదహారు దాకా ఇది చెప్పుకున్నాం పదిహేడు దగ్గర నుంచి కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తారు రవి సింహరాశికి అధిపతి ఎవరండి ఆయనే అంటే మీకు భాగ్యాధిపతి అయినటువంటి యొక్క ధనుర్ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క రవి భాగ్యస్థానంలోకి ఆయన స్వక్షేత్రంలోకే ప్రవేశించబోతున్నాడు పదిహేడవ తారీఖు నుంచి ఈ నెల పదిహేడవ తారీఖు దగ్గర నుంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు రవిగ్రహ సంచారం మూలంగా ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళు పొందబోతూ ఉన్నారు ఇది మనం పెట్టుకోవాలి అంటే యూఆర్ టు వెయిట్ ఫర్ సెవెన్ అప్ టు సెవెంటీన్త్ ఆగస్ట్ అక్కడి నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది పరమాద్భుతంగా ఉంటుంది అన్ని పనులు కూడా మీకు జరుగుతాయి సంతోషదాయకంగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యం కూడా మీకు లభిస్తుంది తలచినటువంటి యొక్క పనులన్నీ కూడా జరుగుతాయి సంఘంలో మీకు మంచి గౌరవ పేరు ప్రతిష్టలన్నీ కూడా సమకూరుతాయి ఇవన్నీ కూడా తర్వాత ఈ కంటికి సంబంధించిన వ్యాధులు కానీ హృద్రోగములు కానీ ఇలాంటి పూర్వం పొరపాటుని ఏదైనా డాక్టర్గా చెప్పి మందులు వాడుకోండి మీకేం పర్వాలేదు రండి అంటే అవన్నీ కూడా వంట బట్టి ఈ పదిహేడవ తారీఖు దగ్గర నుంచి అసలు అలాంటివి మీ దరిదాపకులు కూడా రావు అని చెప్పినని మనం చేస్తూ ఉన్నాం కాబట్టి స్వక్షేత్రంలో సంచరించేటువంటి యొక్క రవి శుభ ఫలితాన్ని ఆగస్టు పదిహేడవ తారీఖు నుంచి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఇది మీకు ఒక శుభవార్తగా స్వీకరించాలి ధనురాశి రాశి వాడు కుజుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది కుజుడు ఎవరు మీ రాశికి ఐదు పన్నెండు వాడు అంటే ధను ధనుర్ రాశికి వెనకాల రాశి వృషిక రాశి వృషిక రాశి అంటే పన్నెండో రాశి అవుతుంది మీ రాశికి ధనురాశి రాశి వారికి ఇప్పుడు కుజుడు పన్నెండో వాడు ఐదు వాడు కూడా వాడే అంటే సంతాన స్థానాధిపతి వ్యయాధిపతి కూడా మీకు కుజుడు అవుతాడు ఈ యొక్క ధనురాశి వారికి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ఈయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశి మీకు ఏ రాశి అవుతుంది తొమ్మిదింటి సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యరాశి అవుతుంది కుజుడు గనక గోచార కుజుడు కనుక భాగ్యంలో తొమ్మిదింటి సంచారం చేస్తూ ఉంటే వ్యయాన్ని చేయిస్తాడు అని చెప్పినది శాస్త్రం అంటే వ్యయం చేయిస్తాడు అంటే అర్థం ఏమిటి అసలు కుజుడికి ఉండేటువంటి యొక్క పోర్ట్ఫోలియోలు ఏమిటో తీసుకోవాలి మనం ఆయన శాఖలు ఏమిటి అని చూసుకోవాలి ఆయన శాఖలు ఏమిటి రక్త సంబంధమైనటువంటి విషయాలు అతని శాఖలు ఎలర్జీ వ్యాధులన్నీ కూడా ఆయన శాఖలు అలాగే యాక్సిడెంట్స్ తర్వాత ఈ అబార్షన్సు ఇవన్నీ కూడా ఆయన శాఖలే అది కాక ఇటు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఈ పొలాలు స్థలాలు రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా ఆయన శాఖలే ఇవన్నిటినీ వీటి మీద శుభవ్యయం చేస్తాడు అంటే అర్థం ఏమిటి అంటే అంత మీకు ఏదైనా మీ రక్తంలో హిమోగ్లోబిన్ ఏ ఏడో ఎనిమిదో ఉందనుకోండి ఏ మందులు తీసుకుంటూ అనుకోండి ఈ నెలలో తప్పకుండా అది పన్నెండు దాటుతుంది గ్యారంటీగా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడం ఖాయం కుజుడు యొక్క అనుకూలమైనటువంటి దీంట్లో ఉన్న అలాగే స్త్రీలకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కొంత సెట్ అవుతుంది ప్రాబ్లమ్స్ ఉండవు అంటే కొద్దిగా తక్కువకే నెలసరి వచ్చేటువంటి వాళ్ళకి ఆ మందులు తీసుకుంటూ ఉంటారు కాబట్టి శుభ ఫలితాన్ని పొందుతారు ఈ యొక్క నెలలో స్త్రీలందరూ కూడా తల్లులందరూ కూడా అట్లాగే ఇలాంటి వాహనాలు కూడా ఏదో మనం కొనటము అమ్ముకోవటము ఇది కొనేసి అమ్ముకోడు కొనుక్కోవటం ఇలా ఏదో కొన్ని మార్పులు చేసుకుంటారు ఓ స్థలమో పొలమో లేకపోతే ఏదన్నా ఒక అపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్స్ కూడా ఇప్పుడు దాని కిందనే వస్తున్నాయి కాబట్టి ఏ ఒక పొలం కొనుక్కోవటము లేకపోతే ఒక చిన్న అపార్ట్మెంట్కి ఏదైనా ఒక అడ్వాన్స్ ఇద్దామా అని చెప్పినని ఓ తలం రావటం దాని ప్రణాళికను సిద్ధం చేసుకోవటం చేస్తే అది ఫ్రూట్ఫుల్ అవుతుందంటే సిద్ధిస్తుంది జయప్రదమవుతుంది ఇది కుజుడు యొక్క సంచారం మీ యొక్క ధను రాశి వారికి తప్పకుండా తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శుక్రుడు శుక్రుడు అసలు మీ ధనురాశి వారికి ఎవరు ఏమవుతాడు ఆరువాడు అంటే వృషభ రాశికి అధిపతి తర్వాత తులారాశికి అధిపతి ధను రాశి వాడికి తులారాశి ఏదండి లాభరాశి అంటే లాభస్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు షష్టాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి పదకొండు రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశిలో సంచారం అంటే సింహరాశిలో అంటే భాగ్యంలో సంచారం చేస్తున్నాడు తొమ్మిదిని సంచారం చేస్తూ ఉన్నాడు గోచార రీత్యా శుక్రుడు భాగ్యంలో కనుక సంచారం చేస్తూ ఉంటే ధన ఇస్తాడు అని చెప్పడని శాస్త్రం నా సొంత కవిత్వం కాదు శాస్త్ర అది అందువలన శుక్రుడు ఆరు పదకొండు స్థానాధిపతి అయినటువంటి వాడు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ఆగస్టు నెల మొత్తం అంతా కూడా మీకు ధనలాభాన్ని చేకూరుస్తాడు అని చెప్పారు అద్భుతమైనటువంటి లెక్క ఫలితం శుక్రుడు పద మరి పదకొండు తర్వాత అండి అంటే పదకొండు తర్వాత కన్యా రాశిలో ప్రవేశం చేస్తాడు ఆయన కన్యారాశి కన్యారాశి అంటే ఏదైంది పదో రాశి అవుతుంది మీకు ధనురాశి రాశి వాళ్ళకి పదింటి సంచారం అది మిత్రక్షేత్రంలో సంచారం చేస్తాడు ఎందుకంటే కన్యారాశికి అధిపతి బుధుడు బుధుడు ఆయనకి మిత్రుడే కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేస్తాడు చేయబోతున్నాడు శుక్రుడు అంటే పది పది స్థానం అంటే ఏమిటి వృత్తి స్థానం అనమాట అంటే ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి పర్వాలేదు శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది అని చెప్పాలి మిత్రక్షేత్ర సంచారం కాబట్టి అలాగే ఇప్పుడు ఈ కళాకారులు కానీ అంటే చిత్రసీమలో కానీ వేరే కానీ నటీనటులు మరి ఇంకా సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం చిత్రలేఖనం వీళ్ళందరూ కళాకారులే అలాగే చిత్రసీమలో పనిచేసేటువంటి యొక్క కథలు రాసేటువంటి వారు కానీ మా సంభాషణలు సమకూర్చేవారు కానీ సంగీత దర్శకులు కానీ దర్శకులు కానీ నటీనటులు కానీ వీళ్ళందరూ కూడా శుక్రుడి యొక్క బలం లేకుండా వీరు ఎన్నటికీ కూడా ఆ రంగంలో సినీ రంగంలో ప్రవేశం చేయలేరు ఏదో చిన్న ఎక్స్ట్రా వేషం వేసినటువంటి వాడికి కూడా కొద్దో గొప్ప శుక్రబలం ఉన్నది కాబట్టి అక్కడి దగ్గరికి వెళ్తారు అలాగే సంగీతంలో కూడా పెద్ద పెద్ద కచేరీలు చేసేటువంటి యొక్క స్థితి ఒరిజినల్ జాతకంలో ఎక్కడుందో చూసుకుని చెప్పాలి కానీ ఇది దీన్ని బట్టి ఏంటి అంటే కనీసం వాటి ఆ అభిమానమైనా ఉంటుంది ఆ సంగీతం శాస్త్రాలు వీటి పట్ల అది అది ఆ యొక్క అనుగ్రహం శుక్ర అనుగ్రహం బాగా ఉంది మీకు అలాగే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు స్త్రీలకి మంచి శుభప్రదమైనటువంటి యొక్క యోగకాలం ధనురాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి ఎందుకంటే శుక్రబలం బాగా ఉంది కాబట్టి అలాగే కళాకారులందరికీ కూడా వాళ్ళకి ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభించి ఏదో ఒక జీవనాధారం వాళ్ళకి ఏర్పడుతుంది ఇది శుక్ర శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు అంత బాగా ఉన్నది బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అని ఆలోచన చేద్దాం ఇప్పుడు బుధుడు ఎవరయ్యా మీ యొక్క ఈ ధనుర్ రాశికి ఏమో ఏ స్థానాధిపతి అవుతాడు బుధగ్రహం అంటే సప్తమాధిపతి అంటే మిథున రాశికి అధిపతి ధనుర్ రాశికి మిథున రాశి సప్తమ రాశి సప్తమ రాశి అధిపతి సప్తం అంటే ఏంటండి భార్యాభర్తల స్థానం దానికి అధిపతి బుధుడు తర్వాత పదో స్థానం వాడు అంటే కన్యా రాశికి అధిపతి కూడా బుధుడే కాబట్టి ధనుర్ రాశి వాళ్ళకి బుధుడు సప్తమ రాజ్యాధిపతి అవుతాడు అంటే పదో స్థానాన్ని రాజ్యస్థానం అని పిలుస్తారు కాబట్టి సప్తమ రాజ్యాధిపతి అవుతాడు బుధుడు ఈయన సంచారం ఎక్కడ ఉన్నది ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటక రాశిలో అంటే అది ఎంత ఎంత అవుతుందండి అష్టమ స్థా అష్టమస్థానం అవుతుంది కర్కాటక రాశి ధనుర్ రాశి వారికి అష్ట స్థానం అవుతుంది అష్టమ స్థానం అంటే ఆరోగ్య స్థానం అని చెప్పుకున్నాం మనం ఇప్పుడు బుధుడు స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే మిగతా గ్రహాలన్నీ వదిలేయండి బుధుడు అష్టమ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే శాస్త్రం ఏం చెప్పిందో తెలిసిన సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పి అన్నారు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అష్టమంలో జనరల్గా చేసేటువంటి వాడు చాలా కొద్దిమంది మాత్రమే అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ బుధుడు ఎనిమిదింట సంచారం చేస్తూ ఉంటే మంచి సుఖ ఇస్తాడు అని చెప్పిన శాస్త్రమే చెప్పింది కాబట్టి ఆగస్ట్ నెల అంతా కూడా ఆగస్టు నెల ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా సుఖ సంతోషాలనిచ్చేటువంటిది బుధగ్రహ సంచారం సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి వాడు అంటే అపరిష్కృతంగా అయినటువంటి ఎంతకాలం మట్టి పెండిగులో ఉండేటువంటి ఈ ఎనిమిదవ తారీఖు లోపల మీకు కొన్ని సెటిల్ అయిపోతాయి ధనురాశి వారికి మరి ఎనిమిదో తారీఖు వరకు చెప్పారు బాగానే అంటే మరి ఎనిమిది తర్వాత ఇంకా చాలా రోజులు ఉన్నది కదా ఈ నెల అంతా కూడా అప్పుడు ఏమిటి మా పరిస్థితి అని తొమ్మిదవ తారీఖు నుండి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశిలో బుధుడు సింహరాశికి అధిపతి ఎవరండి సింహరాశికి అధిపతి రవి మరి రవి దరిద్ర పరమిత్రులేగా మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడుగా అది కూడా బాగానే ఉంటుంది భాగ్యరాశే కాదు అది కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది మొత్తం మీద బుధగ్రహ సంచారం ధనురాశి వారికి ఆగస్టు నెల ప్రయోజనకారిగా ఉంటుంది ఇప్పుడు గురువు తీసుకుందాం గురువుగారి యొక్క సంచారం ఎటువంటి ప్రభావం ఉంటుంది అని గురువు ఏమవుతాడు మేము ధనురాశి రాశి వారికి అసలు మీరు రాసి అధిపతి అయిన గురువుగారే పైగా వాడు ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాక్ కారకుడు వాహన కారకుడు గృహకారకుడు పెళ్ళిడు పేరంటాలు చేయించేటువంటి వాడు గురుడు విద్యనిచ్చేవాడు గురుడు ధనాన్ని ఇచ్చేటువంటి వాడు గురుడు వాడు ఇమ్మంది ఏమిటి అన్ని రకాలైనటువంటివి మన ఇహంలో కావాల్సినటువంటిది ఇచ్చేటువంటి వాడు గురువుగారు దీంతోపాటు డయాబెటీస్ని కూడా ఇస్తాడు అది కూడా ఏం పెట్టుకోవాలి మనం ఎందుకంటే గురువు మూలంగానే ఇంతమంది పెరిగిపోతున్నారు ఇప్పుడు ఈ పర్సంటేజ్ డయాబెటిస్ కూడా గురువుగారి యొక్క పోర్ట్ఫోలియోనే అది సరిగా లేకపోతే గురు సంచారం అప్పుడు వాళ్ళకి అది వస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనుకుంటాం అది వేరే సబ్జెక్టు పుట్టినప్పుడు గురువు ఉన్నాడో చూసుకొని ఇంకా మిగతా గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి అయ్యా నాయన నీకు ఈ మంచి షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ నీలోనే ఉంటుంది అని చెప్పినాను కూడా చెప్పుకోవచ్చు మనం అది అదే సబ్జెక్టు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇంతకు గురువుగారి గురించి చెప్పుకుంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు అంటే ఎన్నో రాశి అనమాట తృతీయ రాశి తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఎలా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైన ఫలితాలు ఇవకేం చేస్తాడండి అది మీరు పొందిన పొందేటువంటి యొక్క శుభ ఫలితాలు ధనురాశి వారు గురు సంచారం మూలంగా శాస్త్రంలో కూడా గురువు గారు కనుక మూడింట విక్రమస్థానంలో గనక ఏ రాశి వారికైనా సరే సంచారం చేస్తూ ఉంటే రజితమూర్తిగా పైగా సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క అనుకూలమైనటువంటి యొక్క మా ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం గట్టిగా చెప్పింది కనుక ఆ ప్రకారం గురువు యొక్క అనుగ్రహం మీకు ఈ నెల ఆగస్టు నెల అంతా ఉంది ధనురాశి రాశి వారికి శని సంచారం ఎలా ఉంది శని శని భగవానుడు ఏమవుతాడు మీ రాశికి యొక్క ధనురాశి వారికి మకర కుంభాలు కదా అంటే రెండు మూడు స్థానాలకి అధిపతి అవుతాడు శని ఈ ధను వారికి అంటే ద్వితీయాధిపతి అవుతాడు అసలు ద్వితీయ స్థానం అంటే ఏమిటి ధనస్థానం వాక్కుస్థానం విద్యాస్థానం విద్యాస్థానానికి అధిపతి అయినటువంటి యొక్క శని విద్యాస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏమవుతుందండి విద్యాస్థానం వాడు ధనస్థానం వాడు వాక్కుస్థానం వాడు శని అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు కానీ శుభయోగం అనమాట అది కాబట్టి మీకు ఏలినాడి శని దోషం చివరిలో ఉందండి అని చెప్పిన చాలామంది బాధపడుతున్నారు ముఖ్యంగా దీని గురించి చెప్పండి మా రాశి ఫలితం చెప్పేటప్పుడు అని చెప్పిన ఇప్పటికి చాలా ఉత్తరాలు వచ్చేసినాయి మెసేజ్లు మా వాడు నాకు చెప్పారు దీని గురించి కాస్త చెప్పమనండి అని చెప్పనని మీకు ఏ ఇబ్బంది లేదు మీకు వర్తించదు ఎందుకని రెండో వాడు రెండో రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో కనుక శని సంచారం చేస్తూ ఉంటే ఏలనాడు శని అంటారు అంటే ఏలనాడు శని ఫ్లాగ్ ఎండ్లో ఉన్నాం కదా ఇంకా కొద్ది కాలం ఉన్నదే అని చెప్పినని మీరు అనుకుంటూ ఉండవచ్చు మీకు లేదు వర్తించదు లేదు అని చెప్పడం కాదు వర్తించదు అని చెప్పాలి ఆ బా ఆ బాధ మేము మీ యొక్క ధనురాశి వారికి ఉండదు ఎందుకని శని మీకు ద్వితీయాధిపతి శని ద్వితీయాధిపతి ద్వితీయంలోనే సంచారం చేస్తున్నాడు ఎవరింటో వారు సంచారం చేస్తూ ఉంటే శుభయోగాన్ని ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రవచనం కనుక మీకు ఏళ్ళ నాడు శని లేకపోగా రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు శని ఇస్తూ ఉన్నాడు పైగా వాడు రజతమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేం కావాలండి అద్భుతంగా ఉంది రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది రాహు సంచారం వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇవి చాలండి అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా మాకేం ఉపయోగం ఉంటుందండి అని నిరాశ చెందకూడదు మనం శాస్త్ర శాస్త్రంలో వేరే చోట చూసినా ఇది వరక రెండు మూడు పేజీల్లో ఉండేటువంటి చూసే దర్శనానికి రాకూడదు ఇంకా మూడు వందల పేజీలు వెయ్యి పేజీలు పైన ఉంటాయి ఎక్కడో ఉంటాయి దీనికి సంబంధించిన అవన్నీ ఓపిక్గా చెప్పేటువంటి వాళ్ళు తీసి చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఏం కనపడుతుందంటే రాహు గనక గోచార రాహువు ఆరింట గనక కనుక సంచారం చేసినట్లయితే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పని బండగా రాసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు రాహు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది ఆరింట సంచారం చేస్తున్నాడు కాబట్టి సుఖప్రదాన్గా ఉంటుంది అని చెప్పారు చూసారా ఇందాక మీరు మనం మూర్తివంతం చెప్పుకుంటున్నాం మొట్టమొదటి నుంచి కూడా మనం చెప్పుకునేటప్పుడు అయితే లోహమూర్తిగా ఉన్నప్పటి నుంచి కూడా శాస్త్రంలోకి వెళ్ళి చూసుకునేటట్టయితే ఆరింట రాహు గనక ఉండేటట్లయితే సంచారం చేస్తూ ఉంటే అది సుఖాన్ని ఇస్తాడు అని చెప్పేటు ఉంటుంది కాబట్టి దాని ప్రకారం రాహు యొక్క సంచారం ఆగస్ట్ నెల అంతా కూడా ధనురాశి వారికి అద్భుతంగా ఉంటుంది మీకు ఈ జాయింట్ పెయిన్లు మెడ పెయిన్ మెడ దగ్గర ఉండేటువంటి యొక్క జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి స్త్రీలకి కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గిపోయి నరసరి కూడా కరెక్ట్గా వచ్చేటువంటి ఉన్నాయి చక్కటి మందులు ఆహార నియమాలు పాటిస్తే ఒబసిటీ ఉండేటువంటి వాళ్ళు కూడా చక్కగా స్లిమ్గా వస్తారు దానికి ఈ రోజు నుంచే ప్రారంభం చేయండి రాహు అనుకూలంగా ఉన్నటువంటి యొక్క సమయంలో కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతు సంచారం వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టికి రాశి ధనుర్ రాశి వాళ్ళకి ఏమవుతుందండి పన్నెండు అవుతుంది అంటే వ్యయరాశి అనమాట వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు ఎలా సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు పన్నెండింట ఉచ్చస్థితే కానీ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఇదిగో ఇక్కడ మాత్రం నిందాహ రాహు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లోహమూర్తి అయినప్పటికీ కూడా అత్యంత శుభయోగాన్ని ఇస్తాడు ఎందుకంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పింది కాబట్టి రాహు చాలా బాగా ఉందని చెప్పాను మరి ఇప్పుడు కేతువు కేతువు కూడా లోహమూర్తిగానే సంచారం చేస్తున్నాడు వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలనే చెప్పుకోవాలి ఇంకా దీనికి ఎక్కడ చూసినా ఏం కనపడదు సామాన్యమైన ఫలితమే అయితే కేతువు ఆధ్యాత్మికతను ఇస్తాడు పన్నెంట వ్యయంలో ఉండి ఏదేదో ధర్మంగా సంపాదిద్దాం మనం ఎవరిని హాని చేసి మనం న్యాయబద్ధంగా మనకి ధర్మాన్ని అర్థబద్ధంగా సంపాదించుకుందాము అలాగే ఇప్పుడు కామక్రోధాలున్నాను కామ ఉందనుకోండి కామక్రోధ మోహ అవి అవి ఆరు కూడా కామక్రోధ లోపమోహ మోత్సరములు అది అరిషడ్ వర్గములు ఇప్పుడు పురుషార్థాలు ఏమిటి మనకి నాలుగు పురుషార్థాలు ధర్మ అర్ధ కామ మోక్షములు అంటే ధర్మాన్ని అర్థంతో ముడిపెట్టాలి అంటే అర్థాన్ని ధర్మంగా సంపాదించుకోవటం అలాగే కామాన్ని ధర్మంతో అనుభవించటం ఇవి చేసినట్లయితే మోక్ష పురుషార్థం లభిస్తుందిరా అని చెప్పేటువంటి యొక్క ఆధ్యాత్మిక ధార్మిక విశేషాలన్నింటినీ కూడా ఈ నెలలో కల్పిస్తాడు కేతు పన్నెండింట ఉండి సంచారం చేస్తూ ధనురాశి వారికి ఇప్పుడు విద్యార్థులకి బాగానే ఉంది మరి వ్యాపారస్తులకి బాగానే ఉంది వ్యవసాయదారులకి బాగానే ఉన్నది ఎందుకంటే రైతుమూర్తిగా గారు ఉన్నాడు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం మనం శని సంచారం కూడా బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకు కూడా రవి సంచారం బాగా ఉంది చక్కగా స్త్రీలకి కళాకారులకి పర్వాలేదు అలాగే న్యాయవాదులకి మరి ఇలాంటి వాళ్ళకి కూడా బాగానే ఉంది వైద్యులకు కూడా బాగానే ఉంది మాసాధిపతులను ఇప్పుడు మనం తీసుకుందాం మాసాధిపతులు మూలా నక్షత్రానికి మాసాధిపతి ఎవరు అంటే మూలా నక్షత్రానికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉన్నాడు అంటే మూలా నక్షత్రానికి అధిపతి కేతువే కానీ ఈ నెలకి ప్రతి నెలకి కూడా ఒక గ్రహం ఆ నక్షత్రానికి అధిపతిగా ఉంటుంది ఈ నెల వరకే తర్వాత మళ్ళీ వాడు మారిపోతారు వచ్చే నెలకి అందువలన ఎన్నికి పైన చెప్పినటువంటి యొక్క ఆ నవగ్రహాల సంగతి మనం చెప్పుకున్నప్పటికీ కూడా మాసాధిపతులు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అనమాట వీళ్ళు అలాగే మాసాధిపతులను కూడా మనం దృష్టిలో పెట్టుకొని తగినటువంటి దాన్ని చేసుకోవాలి కనుక మూల నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది తర్వాత కుజుడు మాసాధిపతిగా ఉంటాడు అందుకోసం అని చెప్పినని మీరు సూర్య ఆరాధన చేసుకోండి చక్కగా ఆదిచౌద స్తోత్రం కానీ సూర్యుడు యొక్క అష్టోత్రం సతనామావళి చదువుకోవటం కానీ ఇలాంటివి చేయండి ఏమీ చేయలేకపోతే ఓం సూర్యాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి అలాగే గురుస్తోత్రాన్ని చదువుకోండి ఇది మాత్రం తప్పకుండా చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని మీరు లాగిన్ అయితే యూట్యూబ్లోకి ముప్పై మూడు శ్లోకాలు మంచి వేద పండితులు చదివారు దాన్ని మన పైన సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది వాళ్ళు చదువుతూ ఉన్నదాన్ని తప్పులు లేకుండా మనం కూడా ఆ పైనే కనపడుతూ ఉంటుంది కాబట్టి మన సెల్లో మనం కూడా అంటానికి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు కుజుడి యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది మూలా నక్షత్రం వారికి అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా చంద్రుడు మాసాధిపతి తొమ్మిది తర్వాత బుధుడు మాసాధిపతి కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం వారికి మాసాధిపతుల యొక్క అనుగ్రహం కూడా చాలా బాగా ఉన్నది మిగిలిన గ్రహాలన్నింటి గురించి వివరించాం మాసాధిపతులు కూడా మంచి అనుకూలంగా ఉన్నది వాళ్ళకి మొత్తం మీద బాగా ఉంది పూర్వాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది చంద్రుడు తర్వాత బుధుడు మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి బాగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ఈ ధనురాశిలో ఉంటుంది ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుక్రుడు మీకు మాసాధిపతిగా ఉంటాడు తర్వాత తొమ్మిది తర్వాత నుంచి గురుడు మాసాధిపతిగా ఉంటాడు గురుసిక్కులు ఇద్దరి కూడా శుభగ్రహాలే కాబట్టి ఉత్తరాషాఢ వారికి మిగతా గ్రహాలతో పాటుగా మాసాధిపతుల గ్రహాధిపగ్రహాలు మాసాధిపతి గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు చాలా బ్రహ్మాండంగా ఉన్నది అయితే మీరు సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి అంటే ఆదిత్యహోదయ ఉండి సూర్యనాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామాలు కానీ ఓం సూర్యాయ నమ ఇదైనా కానీ చదువుకోండి దీన్ని పారాయణ జపం చేసుకోండి అవి పారాయణ చేసుకోండి సూర్య సంబంధం ఏదో ఒకటి చేయండి అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి అలాగే గురు స్తోత్రం చదువుకోండి అన్నీ బాగా ఉంటాయి దేవానాంజ ఋషీణ గురుముఖాంశ నీపన్ ఉంది కదా అది చక్కగా ఓయరెక్క పర్యాయం మినిమం పారాయణ చేయండి బాగా ఉంటుంది మీకు అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది బుధ గురువారాలు మీకు పనికొచ్చేటువంటి యొక్క వారాలు అంకెలు ఈ ధనురాశి రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వే జనాశుకునోభంతు స్వస్తే